విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. విశాఖపట్నం రాజధానిగా ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజధానుల ప్రకటనపై ఆనందాన్ని వ్యక్తం చేశారు వైసీపీ శ్రేణులు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందని విశాఖపట్నం రాజధానిగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి థ్యాంక్ యూ చెప్తాం. జై జగన్. ఈ రోజు మనం కరోనా వైరస్ ఒక 4 నెలలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. అంటే గొప్ప నగరం ఏదైనా ఉందా? అంత గొప్ప నగరాన్ని గత ప్రభుత్వం రాజధాని చేయకుండా అమరావతి అనేది ఒక చిన్న భ్రమరావతిని తయారు చేసి ఒక రాజధాని అంటే రాష్ట్ర ప్రజల కోసమే కానీ కేవలం వ్యక్తిగత వ్యాపారాల కోసం కాదు అని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. అలా చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంటి? రాజధాని పేరుతో ఒక వ్యాపారం చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పేసి చక్కని పచ్చని పొలాలను ఏమో నాశనం చేసేసి అక్కడ ఏదో ఒక చిన్న భ్రమ రాజధాని తయారు చేస్తే అలాంటి రాజధానిని మార్చడం అంటే చిన్న విషయం కాదు. ఇక్కడ మనకి ఎవ్వరికీ కూడా అర్థం కాదు ఇది ఎంత కష్టమైన పని అనేది. ఒక రాజధాని మార్చాలంటే వి రియలీ నీడ్ ఎ గ్రేట్ గ్రేట్ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు హీఈస్ ఎ ట్రూ లీడర్. కాబట్టి ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా మన దేశ చరిత్రలో ఇప్పుడే రాజుగారు చెప్తున్నారు మొట్టమొదటిసారిగా రాజధాని మార్చడం జరిగింది. రాజధాని మార్చాలంటే దానికి ఎంతో గుండెధైర్యం కావాలి. ఎందుకంటే చిన్న నిర్ణయం కాదు ఇది. వేరే ముఖ్యమంత్రి అయితే ఈ నిర్ణయం తీసుకోగలిగేవారే కాదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఈరోజు విశాఖపట్నం రాజధాని అయిందంటే మన రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న ఒక బలమైన నిర్ణయం ఇది.